మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బహిరంగ సభలో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనేక పోరాటాలు చేస్తే తెలంగాణ వచ్చింది, పింఛన్లు పెంచాము, మే నుండి ఇస్తామన్నారు. రైతులకు మనం చేసినట్లు ఏ ప్రభుత్వం చేయలేదని, రైతు బంధు కింద ఎకరానికి 5,000 రూపాయలతో పాటు 100,000 రూపాయల రుణమాఫీ చేస్తున్నామన్నారు. మెడికల్ కాలేజ్ 100% కడతామని, తాగునీరు, సాగునీరు, కరెంటు బాధ కొద్ది కాలంలోనే తీరనుందన్నారు. పంటకు ధర కూడా పెంచుతామని, భూ సంబంధించిన తగాదాలను నేనే నేరుగా వచ్చి పరిష్కరిస్తానన్నారు. రెవెన్యూ లేదు, కలెక్టర్ ఎందుకు, పరిపాలనాధికారి కావాలి అని ప్రశ్నించారు. రైతు సమన్వయ కమిటీ మాటలు విని ప్రతి ఒక్కరూ బాగుపడాలని, రాహుల్, మోడీ ఒకరినొకరు తిట్టుకుంటున్నారు, ఇన్నేళ్ళు వీళ్ళు పరిపాలించిన గరీబులు అంతే ఉన్నారు, నా బిడ్డ కవితను 350,000 మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. కవిత కూడా ఉపన్యాసాలు అడిగింది. చాలా వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి, మహబూబాబాద్ జిల్లా కేంద్రమైంది కాబట్టి ఇక్కడ మెడికల్ కాలేజ్ కావాలని కోరుతా ఉన్నారు. 100% దాన్ని పెట్టిస్తామని మనం చేస్తా ఉన్నాం. దానిలో ఎటువంటి డౌట్ అవసరం లేదు. ఈ ప్రాంతం కూడా అన్ని విధాల అభివృద్ధి కావాలి. అన్నింటిని మించి ఈ ప్రాంతాన్ని పట్టి పీడించే సమస్య గతంలో అయితే చాలా బాధపడ్డాం. తాగునీళ్లకు సాగునీళ్లకు రెండింటి కూడా బాధ ఉంది. తాగునీళ్ల సమస్య మిషన్ భగీరథం తీరిపోతా ఉంది. దగ్గర దగ్గర 98% కంప్లీట్ అయిన స్కీమ్ నాటి మొత్తం కూడా కంప్లీట్ కాబోతా ఉన్నాయి. మీకు అన్న ముందరనే ఉన్నాయి, కొన్ని ట్యాంకుల నిర్మాణం ఉంది, అవన్నీ దగ్గర పడుతున్నాయి. ఎప్రిల్ నెల తర్వాత బ్రహ్మాండంగా ప్రతి ఇంటికి నల్లాకుతో సహా అందరికి నీళ్ళు వస్తాయి. ఆ సమస్య శాశ్వతంగా పోయింది. కరెంటు బాధ పోయింది. ఇప్పుడున్న కరెంటు కోతలు ఇప్పుడు లేవు, ఇక ముందరి కూడా కరెంటు కోతలు రానీయం. ఫ్రీ కరెంట్ ఇస్తాం వ్యవసాయానికి, 24 గంటలు ఫ్రీ కరెంట్ రావాలి, వస్తేనే రైతులు బాగుపడతారు. ఖచ్చితంగా ఇస్తాం, దాని గురించి కూడా మీరు రద్దుబడే అవసరం లేదు. అదే పద్ధతులలో రైతు బంధు ఇస్తాం, రైతు బీమా కొనసాగిస్తుంది ప్రభుత్వం, 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇవన్నీనే కాదు. రేపు రైతుల పంటలకు కూడా గిట్టుబాటు ధరలు రావాలంటే తెలంగాణ మొత్తాన్ని పంట కాలనీల కింద విభజించుకోవాలి. ఏ ఏరియాలో భూమిని బట్టి, వాతావరణాన్ని బట్టి పంటలు ఏవైతే మేలు పడతాయో అధికారులు మీకు చెప్తారు, రైతు సమన్వయ సమితి ఇతరులు మీకు చెప్తారు, దాన్ని బాగు కావాలి. అయితే నిర్ణీతమైన పంటలే పండిస్తాం కాబట్టి ధరలు, మనం పండించే పంట డిమాండ్ అమలు పోదు. మార్కెట్లలో పోయి మన పరిశ్రమలు కాదు, మన దగ్గరనే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి అవి కొని ఇప్పిస్తాం. రెండవ విషయం, ఇది పంట మంచిగా పండాలి, మంచిగా లాభాలి, మంచిగా జరగాలంటే రెండు పనులు జరగాలి. ఒకటి, భూములతో ఉన్నటువంటి లంగ తగ్గ పంచాయతీ అంతా పోవాలి. సాధారణమైన వాళ్ళది కావచ్చు, తోడు భూములు కావచ్చు, 6 నూరైనా సరే తెలంగాణ రాష్ట్రం ఈ దేశానికి ఒక మోడల్ కావాలి, ఆదర్శం కావాలి. తెలంగాణ నుంచే భారతదేశం మొత్తం నేర్చుకోవాలి. భూ సంబంధమైన కిరికిరి ఒక ఎకరం గురించి కూడా లేకుండా చేసే జిమ్మెదారు నాటి, అది తోడు భూమా, పట్టా భూమా, వారసత్వంలో వచ్చిందా, కొట్టే వచ్చిందా, ఏ పద్ధతిలో నాగాక, ఏ భూమి ఎవరది అనేది నిర్ధారణగా అవసరమైతే 1,000-2,000 కోట్లు ఖర్చు పెట్టేనా. చాలా అధునాతనమైన పరికరాలు వచ్చినాయి, జీపీఎస్ సిస్టమ్స్ వచ్చినాయి, వాటి ద్వారా ఎక్కడ అవసరం అక్కడ సర్వే కూడా చేయించి భూ సంబంధమైన పంచాయతీ లేకుండా చేసే బాధ్యత రాదు. నేను ఒక జిల్లాకు 2 రోజులు 3 రోజులు నేనే వస్తా, కానీ మీరు నమ్మదాచుకోను, నేనే వచ్చి కూర్చొని చీఫ్ సెక్రటరీ నుంచి మొదలుకుంటే మొత్తం అడ్మినిస్ట్రేషన్ తీసుకొని వచ్చి అవసరమైతే ప్రతి జిల్లాలో 3 రోజులు నేనే స్వయంగా ఉండి ప్రజా దర్బార్ పెట్టి ప్రజలందరినీ పిలిపించి ఏ గుండె భూమి గురించి కూడా ఏ రైతు బాధ లేకుండా ఎవరి భూమి ఏందో నిర్ధారణ చేసి వాళ్ళకి ఇస్తాం. ఇంకో విప్లవాత్మకమైన ఆలోచన చేస్తా ఉన్నాం, ఇండియాలో ఇదివరకు లేదు. కంక్లూజివ్ టైటిల్ అంటే పూర్తి యాజమాన్యం లేదు, ఇప్పటిదాకా మన చట్టాలలో లేదు. పూర్తి యాజమాన్యం ఉంటే ఏంటంటే ఆ యాజమాన్యం ఒకవేళ తప్పు అని తేలితే, ఆ సర్టిఫికెట్ గవర్నమెంట్ ఇచ్చిందా తప్పు అని తేలితే గవర్నమెంట్ జుర్మానా కట్టాలి. అందుకోసం భయపడి గత ప్రభుత్వాలు ఇయ్యలే. కంక్లూజివ్ టైటిల్ లేదు. ఇప్పుడు కంక్లూజివ్ టైటిల్ మీకు ఇప్పించే పని కూడా ఇయ్యాలని చెప్పి, అందుకోసం ఈ కంక్లూజివ్ టైటిల్ తేవడానికి, మరొకటి తేవడానికి, మరొకటి తేవడానికి, రష్యాలు కావడానికి, బ్యాంకు లోన్ కొంత కూడా పానినగర్ అడగడం, మిమ్మల్ని పానినగర్ ఇప్పించే అవసరం ఉండదు, ఆల్రెడీ సైట్ లో ఉంటుంది, కంప్యూటర్ లో ఉంటుంది. అంత మంచి పద్ధతి రాబోతా ఉంది. వీటన్నింటి చేయాలంటే రెవెన్యూ యాక్ట్ పూర్తిగా మార్చాలి, పాత పద్ధతి పోవాలి.
రెవెన్యూ డిపార్ట్మెంట్ అనే పేరే బేకార్ పేరు. ఎందుకంటే ఎందుకంటే రెవెన్యూ కలెక్ట్ చేసేది రెవెన్యూ అంటే వసూలు శిస్తు వసూలు చేసేది. ఇప్పుడు శిస్తు ఎక్కడ మన ఎక్కడి గవర్నమెంట్ ఉంటే 5000 ఎకరాలకి పెట్టుబడి పైసలు ఇస్తుంది వసూలు ఎక్కడి. కాబట్టి డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంటే ఇప్పుడు ఏంటి కలెక్ట్ చేసేవాడు అని అర్థం. అది బ్రిటిష్ కాలం నాటి పేరు. ఈ కలెక్టర్ పేరు కూడా కలెక్టరే ఉండనా జిల్లా పరిపాలనాధికారి పేరు మార్చానా అది కూడా ఆలోచన చేస్తా ఉన్నాం. కలెక్షన్ లేదు కలెక్టర్ అంటే నాకు అర్థం కాదు. కలెక్షన్ ఉంటే కదా రెవెన్యూ వసూలు చేస్తే కదా సర్కారే ఉంటే ఈ యొక్క పైసలు ఇంకా వసూలు చేసిన ఎక్కడ రెవెన్యూ ఎక్కడ భూమి సిస్టే లేదా నీటి తీర్మ కూడా తీసేసినాం. నీటి తీర్మ కూడా లేదు. ఇవన్నీ ఎందుకు తీసేసినాం కేసీఆర్ అంటే ఒకటే ఒక కాపు నేను కూడా కాపులు కాబట్టి నేను కూడా వ్యవసాయం చేస్తాను కాబట్టి తెలంగాణలో రైతుల పరిస్థితి బాగలేదు. సమైక్య పాలనలో నీళ్లు దాకా 600-700 ఫీట్ పోల్ వేసి నాశనం అయిపోయింది రైతులు. వారు బాగుపడాలి బాకీలు తీరాలి అప్పులు ఘట్టంగా ఇంకొక 500,000 ప్రతి రైతు దగ్గర బ్యాంకులో ఉండాలి. అది బంగారు తెలంగాణ దాని దిశ పోతున్నాం. అందుకోసమే ఫ్రీ కరెంట్ అందుకోసమే పెట్టుబడి అందుకోసమే రైతు బీమా ఇవన్నీ కూడా దానికోసమే. కాబట్టి అందుకోసమే రైతు సమన్వయ సమితులు అందుకోసమే పంటల గిట్టుబాటు ధరలు ఇప్పించే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు. కాబట్టి రైతాంగం దయచేసి రేపు అధికారులు చెప్పేది ఫాలో కావాలి. నా ఇష్టం నేనే అనద్దు. రైతు సమన్వయ సమితులు చెప్పేది కూడా ఫాలో కావాలి. మనం బాగుపడాలి. దయాకర్ రావు గారు ఇంకో మాట చెప్పింది ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా వ్యవసాయానికి అనుబంధం చేయాలని మనం చెప్తా ఉన్నాం. పోయినసారి చెప్పాం మన్మోహన్ సింగ్ గారికి ఆయన ఇల్లే నరేంద్ర మోడీ గారికి నేను ఒక 100 చెప్పిన ఆయన కూడా ఇల్లే నిన్నరు కింద పెట్టాము అవుతాము కింద పెట్టి అవతల కనబడదు కింద దిచ్చు ఈయన చెప్తే ఈయన కూడా ఇల్లే ఇందులో వాళ్ళు పెడచెవులు పెడతారు. అందుకే నేను చెప్తున్నా ఈ పెడచెవున పెట్టిన వాళ్ళ చెప్పలు వాయించి సెంటర్ లో ఫెడరల్ ఫ్రంట్ గవర్నమెంట్ రావాలి. రాష్ట్రాల మాట చెల్లుబాటు అయ్యే ప్రభుత్వం రావాలి. అది రావాలంటే తెలంగాణలో మనం 16 సీట్లు గెలవాలి. ఇంకొక మాట మీరు ఆలోచన చేయాలి దయచేసి ఇవాళ నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ తుమ్చూరే అంటే తుమ్చూరే అని తిట్టుకుంటున్నారు. గొప్ప పెడుతున్న వాళ్ళ బదాళ్ళ పడి వీరంగా పెట్టుతున్నారు. ఎందుకు మనను గోల్మాల్ చేయడానికి? ఎవరు పరిపాలించారంటే దేశాన్ని 66 ఏళ్ళు వీళ్ళే కదా పరిపాలించింది. కాంగ్రెస్ బీజేపీ కదా